పాదాభివందనం అనే మాటను ప్రస్తుతం హాస్యస్ఫూరకంగా చేశారు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. మనం ఎదుటి వాళ్ళ నుండి లబ్ధి పొందాలంటే వారు పాదాభివందనానికి అర్హులా కాదా అనే విషయాన్ని కూడా ఆలోచించక పాదాల మీద వాలిపోతుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. కానీ నిజానికి పాదాభివందనాన్ని స్వీకరించే వ్యక్తికి ఓ అర్హత ఉండాలి. అయితే పెద్దల నుండి మనం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆశీర్వచనాన్ని అందుకునేటప్పుడు వారి పాదాలను తాకి నమస్కరిస్తాం. అంటే వివాహమైన వెంటనే, పుట్టినరోజున, ఏవైనా పూజలు పునస్కారాలు నిర్వహించినప్పుడు పెద్దలు గురువుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాన్ని స్వీకరిస్తాం. దీనికి ప్రత్యేకమైన విశిష్టమైన నేపథ్యం ఉంది. మన శరీరంలో తల, పాదాలు, ఉత్తర దక్షిణ ధృవాలు, సాధారణంగా భిన్న ధృవాలు ఆకర్షించబడతాయి. అలా మనం పెద్దల గురువుల పాదాల వద్ద మన తలను ఆనించి నమస్కరించడం వల్ల వారిలోని శక్తి మనకు కొంత బదిలీ అవుతుంది. వారి చల్లని దీవెనలు కూడా ఫలిస్తాయి. ఈ కారణం వల్లే మనం పెద్దలకు గురువులకు పాదాభివందనం చేస్తాం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.